ప్రశాంతంగా వండుకుందామంటే ఈ ఆన్లైన్ క్లాస్ ఒకటి. ఆన్లైన్ క్లాస్ తినకపోతే మా అయ్య నన్ను లేపి లేపి కొడతాడు. అది కొట్టించుకోవడం కంటే ఆన్లైన్ క్లాస్ తిన్నది బెస్ట్. తొమ్మిది లాగిన్ అయిదప్ప. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు ఇంకా పొద్దున కాలేరా? హాలిడేస్ లో కూడా పొద్దున లేవాలా సార్? ఇప్పుడే లేచిన కావాలంటే వాసన చూడండి. అమ్మ బాబాయ్ చీచీ, ఇది ఆన్లైన్ క్లాస్ రా, వాసన రాడు. అవునా? సరే సార్, మీరు క్లాస్ స్టార్ట్ చేయండి. ఎవరు వచ్చిందని చెప్పేసి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేయమంటారా? మీ ఫ్రెండ్స్ అందరు ఎక్కడ ఉన్నారా? వాళ్ళు వేస్ట్ కాదు సార్, ఎప్పుడైనా వాళ్ళ టైంకి వచ్చిరా. అది కూడా కరెక్ట్ లేరా? సర్లే, వెయిట్ చేస్తాం. మరి వెళ్ళొచ్చు కదరా. క్లాస్ టైం అవుతుందని సీదా వచ్చి కూర్చున్నా సార్. అరే పోరా, డ్రెస్ వేసుకుని రాపో. మీరు ముందే డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అసలు నిన్ను కిచెన్ రూమ్ లో ఓడిపోమన్నారమ్మా? మా ఇంట్లో ఎవరు లేరు సార్, అందుకే మా తమ్ముడు కొంటుండుతున్నా. పాపం మీ తమ్ముడు. ధార్మిక, ఎందుకైనా మంచిది, అందరికి కాల్ చేసి పెట్టు. నేను నీళ్ళకే కాదురా, మంచిగా వండుతా. అబ్బో, ఎంత మంచిగా వండుతావో మాకు తెలుసులే, సార్కి చెప్పనా? అమ్మ బాబాయ్. అరే ప్లీజ్ రా, వద్దురా వద్దురా ప్లీజ్. ప్రణయ్ ప్రణయ్ ప్రణయ్, చెప్పురా ఏం జరిగింది, చెప్పురా ప్రణయ్. మొన్న ఇంటికి పిలిచిన సార్ వాళ్ళ తమ్ముని బట్టే అని చెప్పి ఈమె చేసిన వంట పెట్టింది. పాపం ఏసిగాడు, 50 కిలోల జట్ట 40 కిలోలకు దిగిండు. అమ్మ బాబాయ్. అరే ఎందుకురా ఇప్పుడు అవన్నీ? అట్లా దిగిండ్రా? ఆ రోజు అది ఏదో క్రొకడైల్ పులుసు పెట్టింది సార్, క్రొకడైల్ పులుసు. అమ్మ బాబాయ్. అది క్రొకడైల్ పులుసు కాదురా, కాకరకాయ పులుసు. అది కాకరకాయ పులుసు తిన్నాడు. ఇక సీదా హాస్పిటల్ లో పోయినాం సార్, గ్లూకోజ్ లు అవి ఇవి అని చెప్పి ఎక్కించు. 10 కిలోలు దిగిపోయింది పాపం. అందుకే మీకు ఉత్తిగానే రాలే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని. సార్ ఏంటి సార్, మీరు కూడా? సరే గాని ఇంకొక తోకుంటా గానీ. ఏం మరి సాయిచంద్ ఎక్కడున్నాడు? వస్తాడులే సార్ మెల్లగా. అరే ఇంకా 10 మినిట్స్ ఉంటే క్లాస్ అయిపోతారు కదరా. ఏడున్నావురా, ఎక్కడున్నావు? బిల్డింగ్ మీదన్నా సార్. బిల్డింగ్ పైన ఏం చేస్తున్నావురా? క్లాస్ టైం అయితే తెలివరా? ఏ సంక్రాంతి ఫెస్టివల్ క్లాస్ ఓవర్ ఉంటారు సార్. అమ్మ బాబాయ్. రే ఇప్పుడు కానీ నువ్వు క్లాస్ ఉన్నకుంటే మీ డాడీ కాల్ చేస్తా. ఆ చేసుకోండి సార్, మీ నెంబర్ బ్లాక్ లో ఉంటది కదా. అరే నువ్వు పతంగ దేపురా. నువ్వు క్లాస్ వినకున్నా పర్వాలేదా, అట్లీస్ట్ ఫోన్ దగ్గర ఉండరా. ఆ సరే సార్, మీకోసం ఉండాలే. మీరు చదువుకోవాలన్నా కూడా నేనే అనుకోవాలరా? ఏ సార్ బాధపడకండి. సరే సరే, నేను ఏ టాపిక్ చదువుకున్నాం? అమ్మ బాబాయ్. ఏమైంది ఏమైంది ఏమైంది? ఏముంది సార్, ఈమె చేసిన పెంటకి గ్యాస్ పీలినట్టుంది. సారీ సార్, బై మిస్టేక్ ఆయిల్ అయిపోయి వాటర్ వేసిన. ఆయిల్ బదులు వాటర్ వేసినావా? ఓ అమ్మా. పాప మీ తమ్ముడు ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఎర్సో అన్లకి రా తమ్ముడు. నేనేం పాపం చేశాను, నాకే ఎన్ని కష్టం వచ్చాయి, జీవితం సంక నాకు. సరే సరే, ఈ రోజు కెమికల్ బాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రెడీగా ఉండండి. సరే సార్. కెమికల్ బాండ్ ఇస్ నథింగ్ బట్. అరే నీ అబ్బా పతంగ పోయింది ఎట్లా ఇప్పుడు? అమ్మ బాబాయ్. అరే అరే క్లాస్ ఇన్రా, లేకుంటే ఫ్యూచర్ లో అడక తినాలి. సారీ సార్ సారీ. అరే జల్దిరారా, వాటర్ హీట్ అవుతున్నాయి, మళ్ళా కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది. సరే మమ్మీ వస్తున్నా. సరే సార్, స్నానం చేసి జల్దీ వస్తా. రే రే ఇప్పుడే లేట్ అయిపోయినరా, నువ్వు వచ్చే వరకు క్లాస్ కూడా అయిపోతుంది. అయితే రేపే వస్తా సార్. అమ్మ బాబాయ్. అరే రే వస్తావా లేదా వాటర్ తీసుకొచ్చి మీద పోయాలా? మమ్మీ నువ్వు అంత హాసిగా మాట్లాడదు మమ్మీ. సరే సార్ నేను వస్తా, బాయ్. రే రే ఆగురా, ఆగు ఆగు ఆగు. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ ఒమిక్రాన్ హాలిడేస్, ఎట్లున్నారు? ఇప్పుడు వచ్చి ఏం చేస్తావురా? 10 మినిట్స్ అయితే క్లాస్ కూడా అయిపోతారు కదా. అంటే సార్ ఇంతసేపు తింటుండే అందుకే లేట్ అయింది. వాడేమో పైన పతంగులు ఎగిరిస్తూ ఉంటారు, నువ్వేమో తింటనే ఉంటావు, ఆమెనేమో వండుతూనే ఉంటారు. అసలు ఆన్లైన్ క్లాస్ ఎందుకు పెట్టారా? అదే సార్ మేమంటున్నాం, మీ ఆన్లైన్ క్లాస్ ఎందుకు పెట్టిరు? పిచ్చి లేచి పెట్టినాం రా, పిచ్చి లేచి పెట్టినాం. అమ్మ బాబాయ్. అమ్మ బాబాయ్. అది ఇప్పటిదాకా బాగానే క్లాస్ తింటున్నావు కదరా, అప్పుడే తింటున్నావు ఏంరా? అంటే సార్ అది తినక 5 మినిట్స్ అవుతుంది, ఆకలి అవుతుంది అందుకే తింటున్నాం. రే 5 మినిట్స్ అయిందిరా, 5 అవర్స్ కాలేదు. మన క్లాస్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క జాగ్రత్త. అరే సార్ మీరు ఇంకా పోలేదా? ఈ గ్యాప్ లో 10 పదంగులు కాట్ చేసిన. అంటే ఇప్పటిదాకా నువ్వు క్లాస్ లో లేవా? ఏ లేని సార్, ఉండే ఏం చేయాలని పదంగులు ఎగిరేనిగిపోయినా. అమ్మ బాబాయ్. అరే నేను 5 మినిట్స్ వస్తారా, అప్పటి వరకు సైలెంట్ ఉండండి. సరే సార్. 5 మినిట్స్ ఏంది సార్, 1 అవర్ పడి నో ప్రాబ్లం. పోతా పోతారా, ఆగరా, వచ్చినాక నేను పని చేస్తా.
అరే మామ్స్ హాలిడేస్ ఎట్లా ఎంజాయ్ చేస్తుర్రా? నేను మాత్రం గ్యాప్ లేకుండా తింటున్నా మామ. తినురా తిను, నా లెక్క లావుగా కావాలి. అరే మామ నువ్వు అలాంటివి మాట్లాడకరా. అరే తోట నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావురా? చూస్తున్నావారా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? అరే మామ మామ, ఇంతవరకు ఎన్ని పతంగులు కాట్ చేసినావురా? 11 పతంగులు కాట్ చేసినా మామ. నీ పతంగులు ఎన్ని పోయినాయిరా? నావి 20 పోయినాయిరా. అఫ్ఫో అవునా? మాంజేడగా ఉన్నావురా, దులిపెట్లగా ఉన్నావా, చార్మినార్లగా ఉన్నావా? పొంగేం కాదు, మా బిల్డింగ్ మీద కాట్ అయిన పతంగులు ఉన్నాయి, ఆ మాంజతోనే ఎగిరేస్తున్నా. అమ్మ బాబాయ్, అందుకే రా 20 పతంగులు పోయినాయి, నీకు అర్థమైతే అది. సరే సర్లే మామా, మీ మండే లేని వాళ్ళం ఏం చేస్తాం? అరే అరే ఆపురా, ఎట్లయితే హ్యాపీగా ఎగిరేసుకుంటున్నావా లేదా? సరే గానీ ధార్మిక నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు? ఏం లేదురా, మా మమ్మీ మా డాడీ బయటికి పోయి మా తమ్ముని కొంటున్నా. వంట చేస్తున్నావా పెంట చేస్తున్నావా? పాప మీ తమ్ముడు. నేను మస్తు చేస్తా. అమ్మో తల్లి, నువ్వు వంట ఎట్లా చేసావో మా అందరికీ తెలుసు. సరే గాని ఇంతసేపు నుంచి నాకు ఒక డౌట్ కొడుతుంది, నువ్వు వంట చేస్తున్నావు కదా, పొగలొస్తులేవేంది? అదేరా నాకు అర్థమైతే, ఆవు చూస్తే ఆన్ చేయలేరా. అమ్మ బాబాయ్, మరి ఇంతసేపు బుస్సన్ సౌండ్ వచ్చింది కదా, అప్పుడు ఆన్ లోనే ఉండేరా, మధ్యన గాలో చాయిపోయిందేమో. మీకు ఊరికే రాలేదమ్మా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి. ధార్మిక నువ్వు అయితే బానే ఉన్నావుగా, నువ్వు చేసే దరిద్రాన్ని చూడలేకపోతున్నావు. అరే అరే ఆపు బే, ఇగో బోర్ కొడుతుంది, అప్పటి నుండి నేను సాంగ్స్ పెడతా, డాన్స్ చేద్దాం. నాకు సాంగ్స్ పెడతా. సైలెంట్ ఉండమంటే క్లాస్ మొత్తం ఆగమాగం చేస్తున్నావు కదరా. సార్ సార్, నా పతంగు ఏం సార్, నేను పోతున్నా బాయ్. సార్ నాకు వాష్రూమ్ కోసం సార్, నేను పోతున్నా. అమ్మ బాబాయ్, ఏమైనా పని నువ్వు కూడా పోయిగా. అంటే సార్ ఏం చెప్పాలో ఆలోచిస్తున్నా. నీ కుక్కడి కదా క్లాస్ చెప్తారా, నేను నువ్వు ఉండు. గుర్తొచ్చింది సార్, నాకు నిద్ర వస్తుంది, బాయ్ సార్, నేను పోతున్నా, బాయ్ బాయ్ బాయ్. అమ్మ బాబాయ్, ఏం పిల్లలో ఏమోరా. It's so cool.